పవన్ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షం దూరం అయితే కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో దూరం అయ్యారు రెండు వేల ఇరవైలో దగ్గర అయ్యారు అప్పటి నుండి మిత్రపక్షంగానే ఉన్నారు కానీ బలమైనటువంటి మిత్రపక్షంగా అయితే లేరు ఇంతకుముందే చాలాసార్లు మాట్లాడుకున్నాం ఉందా లేదా అన్నటువంటి బంధం కొనసాగుతోంది కేవలం మాటలు కాగితాల మీదన బంధం ఉంది కానీ మిగతాది ఎవరి దోహనో వాళ్ళు కానీ నడుస్తున్నారు అదే సందర్భంలో చంద్రబాబు పూర్తి దూరం రెండు వేల పద్దెనిమిదిలో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయినప్పుడు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు ఎన్డీఏకి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో సాధ్యమైనంత వరకు బీజేపీకి దగ్గర పోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నపాటి అవకాశం వచ్చినా పరుగులు పెడుతున్నారు ద్రౌపది ముర్ము విషయంలో వెంటపడి మరీ మద్దతు ఇవ్వడం చివరికే ఆమెని ఆమెతో కలిసినటువంటి ఆ సభలో పార్టిసిపేట్ చేయడం అన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ అడుగు ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా పార్టీని పిలిపించుకోవడం అంటే పిలిచారు వాళ్ళు వీళ్ళు కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తే అక్కడున్న ఇష్యూలో ఆగిపోయినా కూడా అక్కడి నుంచి సారీ చెప్పించుకున్నటువంటి ద్వారా ఆ ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ ఆ తర్వాత చూస్తే వైస్ ప్రెసిడెంట్ దాంట్లో మద్దతు స్వచ్ఛందంగా ప్రకటించి మరీ అటెండ్ కావడం అట్లాగే ఆజాదికి అమృత్ మహోత్సవ్లో పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గత కాలపు జ్ఞాపకాలం దూరం చేసుకుని దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ అయితే అదే సందర్భంలో జనసేన వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్కి స్వయంగా పిలిచారు రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు సభకు రమ్మనమని అల్లూరి సీతారాం రాజు కార్యక్రమానికి రమ్మనమని ఇట్లాగ మొత్తం మూడు సార్లు పిలిచినా మూడు సార్లు అటెండ్ అవ్వలేదు ఆ నడ్డా వచ్చినటువంటి సందర్భంలో కానీ మేము అటెండ్ కావట్లేదు ఆ కార్యక్రమం బాగుండాలని కోరుకుంటున్నామంటూ ఇక్కడ పవన్ ఏమో ఓ పక్కన దూరం అవుతూ ఉన్నారు తెలుగుదేశానికి దగ్గర దగ్గర అవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు ఏమో జనసేన కావాలనుకున్నారు బీజేపీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఇది ఒక విచిత్రమైనటువంటి రాజకీయ తంత్రం రాష్ట్రంలో నడుస్తోంది